హాయ్ గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక యాడ్ క్యాంపెయిన్ని క్రియేట్ చేసి ఎలా రన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ క్యాంపెయిన్ని క్రియేట్ చేసి రన్ చేయాలంటే మీరు మినిమం అమౌంట్ వచ్చేసి మీరు 80 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్టింగ్ అమౌంట్ పే చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనైతే మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. అంటే 80 to 140 రూపీస్ అలా పెట్టి మీ ఇన్స్టాగ్రామ్లోనైతే 1K to 2K ఫాలోవర్స్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. సో వీడియోలో అయితే ప్రతి ఒక్క స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేక్ షూర్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్కి ఒకవేళ మీరు న్యూ వ్యూవర్ అయితే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్ అప్లోడింగ్ అనే ఫస్ట్ మేము వాళ్ళకి వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మీరు ప్రమోషన్ ఫీచర్ అనేది యూజ్ చేయాలంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి ప్రొఫెషనల్ అకౌంట్లోకి అయితే స్విచ్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ప్రొఫెషనల్ అకౌంట్కి ఎలా స్విచ్ చేయాలో తెలుసుకోకపోతే దానికి రిలేటెడ్ వీడియో నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన. సో వీడియో లింక్ వచ్చేసి ఐ బటన్లో ఉంటుంది అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో అనేది చూడొచ్చు, లేదా ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోనైనా చూడండి. సో ఇప్పుడు ప్రమోషన్ ఫీచర్ అనేది వచ్చిన తర్వాత మీరు ఆ ప్రమోషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం మన మొబైల్ స్క్రీన్లోకి అయితే చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏదైతే పోస్ట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ కింద బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ అండ్ క్లిక్ చేసిన తర్వాత మనం స్టెప్ 1లోకి అయితే వచ్చేస్తానమాట. స్టెప్ 1లో ఏంటంటే మనము ప్రొఫైల్ విజిట్స్ కావాలా, లేదా వెబ్సైట్ విజిట్స్ కావాలా, లేదా మనకు ఎక్కువ డిఎమ్స్ కావాలా అని అడుగుతారు. మనకు ఫాలోవర్స్ కావాలి కాబట్టి మనము ప్రొఫైల్ విజిట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనం సెకండ్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోతాం. సో సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే మనం ఆడియన్స్ అనే వాళ్ళని అయితే మనం టార్గెట్ చేయాలి. సో టార్గెట్ చేయడానికి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి స్పెషల్ యాడ్ కేటగిరీ, అంటే సోషల్ ఇష్యూస్, పొలిటికల్ పార్టీస్, ఇలా ఎలక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ ఏంటంటే మన ఫాలోవర్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి ఆడియన్స్కే మన పోస్ట్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి క్రియేటివ్ రౌండ్, అంటే మనకు ఎలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ కావాలనేది మనం మాన్యువల్ అయితే టార్గెటింగ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఆడియన్స్ నేమ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా అయితే సోషల్ మీడియా అనేది నేను టైప్ చేస్తున్నా. సో మీరు కాల్ ఎంటర్టైన్మెంట్ అన్న ఏదైనా మీరు అయితే టైప్ చేసుకోవచ్చు, అది ఒకటి నేమ్ అనమాట. లొకేషన్ వచ్చేసి మీరు కాల్ అంటే మీరు మన చుట్టుపక్కల ఉన్న లోకల్ ఏరియాస్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. అలా వద్దనుకుంటే మీరు డైరెక్ట్ మనం తెలుగు ఆడియన్స్ ఎక్కడ ఉంటారు మ్యాక్సిమం, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు. సో మనము రీజన్లోకి వెళ్ళి మనము యాడ్ లొకేషన్ పైన క్లిక్ చేసి మనము తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా మీరు ఓవరాల్ ఇండియాలో మీరు మీ కాంటెంట్ అనేది ప్రమోట్ చేయాలనుకుంటే జస్ట్ మీరు అదే యాడ్ లొకేషన్లో మీరు ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు అయితే ప్రమోట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని అయితే ఇక్కడ నేను టైప్ చేసుకున్నా. సో ఇక్కడ మనకు సజెషన్స్ అయితే వచ్చేసినాయి. సో జస్ట్ సెలెక్ట్ చేసుకొని టాప్ రైట్ కార్నర్లో ఉన్న టిక్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ ఉంది. అంటే మీ ఆడియన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి కేటగిరీలో ఇంట్రెస్ట్ ఉండాలనేది మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. నా కాంటెంట్ అనేది సోషల్ మీడియా ఆడియన్స్కి అయితే రీచ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ సోషల్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ సోషల్ నెట్వర్క్, సోషల్ ఆడియన్స్, సోషల్ సైన్స్ అని ఇలా ఆప్షన్ వచ్చేస్తాయి అనమాట. సో మనం సోషల్ మీడియాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ సోషల్ మీడియా రిలేటెడ్ అన్ని మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. లైక్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ఫేస్బుక్, యూట్యూబ్ అని ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీకు కావాల్సిన కాంటెంట్ అంటే మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం ఆడియన్స్ అనే వాళ్ళు మనకు సజెషన్లు అయితే వస్తారనమాట. సో నేనైతే 5 to 6 ఇంట్రెస్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన టిక్ బటన్ వస్తుంది. సో దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు లాస్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది ఏంటంటే ఏజ్ అండ్ జెండర్. ఏజ్ అండ్ జెండర్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అనే వాళ్ళు మనకు యూత్, అంటే 18 to 24 లేదా 18 to 25 ఆ ఏజ్లోనే ఉంటారు కాబట్టి ఆ ఏజ్ అనే ఆడియన్స్ వాళ్ళని అయితే మనం టార్గెట్ చేయాలి. సో టార్గెట్ చేయడానికి జస్ట్ మీరు రైట్ సైడ్ ఉన్న డైల్ అనేది మీరు స్లైడ్ చేయాలన్నమాట, లెఫ్ట్ సైడ్ అంతే. అండ్ ఆ తర్వాత మనం టిక్ చేసుకోవాలి. సో టిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ ఓన్ ఆడియన్స్ అనే స్టెప్ని అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లకి అయితే వెళ్ళిపోతాం. సో ఒకవేళ మీరు ఏదైనా చేంజెస్ చేయాలి, ఏదైనా మళ్ళీ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ ఎడిటింగ్ అయితే చేయవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో థర్డ్ స్టెప్ వచ్చేసి బడ్జెట్ అండ్ డ్యూరేషన్. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మనం అమౌంట్ అయితే మనం 80 రూపీస్ నుంచి పెట్టి మనం మన ప్రమోషన్ అయితే స్టార్ట్ చేయవచ్చు అని చెప్పిన కదా. సో ఇక్కడ మనం 80 రూపీస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను 1 డే సెలెక్ట్ చేసుకున్న 1300 నుంచి 3400 ఎస్టిమేటెడ్ రీచ్ అనేది వస్తుంది. సో అలా మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఒకవేళ మీరు ఎక్కువ రోజులు పెట్టాలనుకుంటే మీరు డ్యూరేషన్ అనేది పెంచవచ్చు, లేదా మా అమౌంట్
అమౌంట్ కూడా పెంచవచ్చు, అది మీ పైన డిపెండ్ ఉంటుంది. సో స్టార్టింగ్ ప్రమోషన్ యూజ్ చేయాలంటే మీరు ఫస్ట్ 80 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి రివ్యూ యువర్ యాడ్. సో మనకి ఇక్కడ టాప్ లో ప్రివ్యూ యాడ్ అని ఉంది కదా, సో ప్రివ్యూ యాడ్ పైన క్లిక్ చేసి మనం ఫీడ్ పైన క్లిక్ చేస్తే మన పోస్ట్ అనేది ప్రమోట్ అయిన తర్వాత ఇలా షో అవుతుంది అని మనకి ఇక్కడ షో అవుతుంది. సో స్టోరీస్ అనేది చూపెట్టదు, ఇంకా ప్రమోట్ కాలేదు కదా. అండ్ ఎక్స్ప్లోర్ పేజ్ లో కూడా సేమ్ ఫీడ్ ఇలాగ షో అవుతుంది, అలాగనే షో అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో పేమెంట్ అనేది యాడ్ చేసిన తర్వాతనే మన ప్రమోషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు దేంతోనైనా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ చూపించేస్తుంది. సో ఈ ఆప్షన్స్ని అయితే ఏం చేర్చాడు చేయకండి, జస్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి టాప్లో మనకి ఇక్కడ బిజినెస్ అండ్ ట్యాక్స్ ఇన్ఫో మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట, జిఎస్టీ నెంబర్ లేదా పాన్ నెంబర్ అనేది. సో అది కాకుండా మీరు దాని కింద మీకు ఇక్కడ డెబిట్ కార్డ్ తోటి, క్రెడిట్ కార్డ్ తోటి లేదా యూపీఐ, పేటిఎం, నెట్ బ్యాంకింగ్ ఇలాంటి పేమెంట్ మెథడ్స్ తోటి అయితే మనము మన పేమెంట్ అనేది యాడ్ చేయొచ్చు. సో పేమెంట్ యాడ్ చేసేటప్పుడు మనకు మళ్ళీ బిజినెస్ ఇన్ఫో అనే ఆప్షన్ వస్తుంది. సో దీని అయితే మనం అన్ని ఫిల్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా ఉండాలి. సో మీకు పాన్ కార్డ్ లేకపోయినా జిఎస్టీ నెంబర్ లేకపోయినా ఏం పర్వాలేదు, జస్ట్ ఆ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ స్ట్రీట్ నెంబర్ లేదా సిటీ, టౌన్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఎండింగ్ వచ్చింది అనమాట మన ప్రమోషన్ది. సో ఇక్కడ యాడ్ బడ్జెట్ వచ్చేసి 80 రూపీస్. మనకు యాడ్ రన్ చేయాలంటే మనకు కొంచెం ట్యాక్స్ అనేది పడుతుంది, అంటే మనకు 80 రూపీస్ ప్రమోషన్ చేస్తున్నాము కాబట్టి 14.40 రూపీస్ అయితే ట్యాక్స్ అనేది పడుతుంది. అండ్ టోటల్ మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం, 94.40 రూపీస్ అయితే స్పెండ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ పేమెంట్ కింద అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది కదా, మనం పేమెంట్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం ఎంత అమౌంట్ అనేది పే చేసినామో అనేది ఇక్కడ మనకి ఇక్కడ షో అవుతుంది. సో నేనైతే నేను గూగుల్ పే తోటి అయితే నేను ప్రీవియస్గా అయితే నేను ఒక ప్రమోషన్ అనేది చేసిన, సో అది స్క్రీన్ షాట్ ఇక్కడ చూడండి. సో ఇలా మన పేమెంట్ అనేది యాడ్ అయిన తర్వాత మన పోస్ట్ అనేది బూస్ట్ పోస్ట్ చేస్తే అది 24 అవర్స్కి అయితే రివ్యూలకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో 24 అవర్స్ లోపలనే మనకు మన పోస్ట్ అనేది ఎలిజిబులా కాదా అనేది వాళ్ళు చెక్ చేసి వాళ్ళు అయితే మన పోస్ట్ అనేది ప్రమోట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మీకు మంచి రిజల్ట్స్ అయితే షో అవుతాయి. అండ్ గైస్ నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రమోషన్ చేసే టైం మీ అకౌంట్లో అట్లీస్ట్ 30-40 ఫోటోస్ ఆర్ వీడియోస్ అనేటివి ఉండాలి. అండ్ గైస్ లాస్ట్లీ నా చిన్న సజెషన్ ఏంటంటే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ప్రమోట్ చేసే టైం మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మినిమం 30-40 ఫోటోస్ ఆర్ వీడియోస్ అనేటివి ఉండాలి. బికాస్ ప్రమోట్ చేసిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రీచ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి చాలా మంది ఆడియన్స్ వస్తారు. సో వచ్చిన ఆడియన్స్ వాళ్ళకి మీ కాంటెంట్ అనేది చూపెట్టాలి కాబట్టి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మినిమం కాంటెంట్ అనేది ఉండాలి, లేదంటే మీకు ఫాలో చేయకుండానే అలాగే వదిలిపెట్టిపోతారు. సో మేక్ షూర్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మంచి కాంటెంట్ అనేది పోస్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రమోషన్ అయితే యూజ్ చేయండి. సో వీడియోలో చెప్పదలుచుకుంది అంటే, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయండి, ఫస్ట్ మొబైల్కి వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా. అండ్ లెట్స్ స్టే ట్యూన్ విత్ క్రాఫ్ట్ కిరణ్.